ఆంధ్రప్రదేశ్ బీఎస్పీలోకి మాజీ ఐపీఎస్ అధికారి మాజీ ఐపీఎస్ అధికారితో పాటు ఈయన గురించి చెప్పాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నిజాయితీగా ఉండే ఒక అధికారిగా ఒక ఫోన్ కాల్ ఒక ఎస్ఎంఎస్తోనే అనేక సమస్యలు పరిష్కరించిన ఒక వ్యక్తిగా ఒక పోలీస్ ఆఫీసర్గా పేరున్న పూర్ణచందర్ రావు అందరికీ సుపరిచితమే ఎందుకంటే ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా వర్క్ చేశారు ఒకసారి చూసుకుంటే ఈయన ఎక్కడెక్కడ వర్క్ చేశారనేది నిజామాబాద్ నెల్లూరు శ్రీకాకుళం గుంటూరు జిల్లాకు ఎస్పీగా పనిచేశారు అలాగే వైజాగ్ అంటే విశాఖపట్నానికి పోలీస్ కమిషనర్గా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డిఐజీ ఐజీగా పనిచేశారు ఆర్టీసీ ఎండీగా కూడా తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో పనిచేశారు అలాగే ఏసీపీ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఇలా అనేక పదవులు చేపట్టి ఎంతో నిజాయితీ గల ఒక నేతగా ఒక ఫోన్ కాల్తోనే సమస్యలు పరిష్కరించిన ఒక అధికారిగా ఒక మెసేజ్తోనే స్పందించిన ఒక పోలీస్ ఆఫీసర్గా పేరున్న పూర్ణచంద్రరావు త్వర త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు దానికి ముహూర్తం కూడా ఈ నెల ఇరవై రెండవ తారీఖే అంటూ ఒక వార్తా కథనం ప్రచారం అయింది దానికి పూర్ణచంద్రరావు గారు కూడా ఇది ఎస్ కరెక్టే అని చెప్పారంటూ కూడా ఈనాడులో ఒక కథనం కూడా వచ్చింది దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన రెండేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు ఆయన ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్వాద్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా ఒక కీలకమైన అంశం అయితే తెలుస్తోంది ఈ నెల ఇరవై రెండున జరిగే కార్యక్రమంలో ఆయన బహుజన్ సమాజ్వాద్ పార్టీకి సంబంధించి సభ్యత్వం తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తోంది దీనితో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా తనదైన ముద్ర వేసుకున్న పూర్ణచందర్ రావు రాజకీయాల్లో తనదైన ముద్ర ఎలా వేస్తారు అంటూ ఒక చర్చ అయితే మొదలైంది సిన్సియారిటీ అనేది రాజకీయాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏదేమైనా కానీ ఒక సిన్సియర్ ఆఫీసర్స్ ప్రజాశ్రేయస్సు కోరుకునే నాయకులు రాజకీయాల్లోకి రావడం అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం అలాగే ఒక ఫోన్ కాల్కి ఒక మెసేజ్కి స్పందించిన ఒక పోలీస్ ఆఫీసర్గా అధికారిగా ఎలాగైతే పూర్ణచంద్రరావు గారు పేరు తెచ్చుకున్నారో రేపు ఒక రాజకీయ నాయకుడిగా కూడా అలానే పేరు తెచ్చుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి